తిరుపతిగ్రామంలో దళిత యువకులపై జరిగిన దాడిని ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ అగ్రనాయకులు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదాలి రాజు జిల్లా ట్రెజరర్ వి ప్రభుకుమార్ చోడవరం నియోజకవర్గం ప్రెసిడెంట్ ఎం నాగరాజు ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు నాగరాజు దాడి జరిగిన యువకులను పరామర్శించడానికి వడ్డేపల్లి గ్రామం వచ్చి దాడి జరిగిన యువకుల క్షేమ సమాచారం కనుక్కొని వారి సమక్షంలోనే ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి దాడి చేసిన వారిని అరెస్టుల కోసం సమాచారం కనుక్కున్నారు. అయితే ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు వారికి సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఎస్సీ కౌన్లోకి వచ్చి మరీ దళితులపై దారుణంగా హింసించి వారిని చిత్రవద చేసినటువంటి దోషులందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఏఎస్పీ గారు ఈరోజు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఈ దర్యాప్తు చేస్తున్నాం వెంటనే దోషులను అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. వీటిపై వెంటనే పోలీసులు చర్య తీసుకుని ఈ ఎస్సీ గ్రామానికి రక్షణ కల్పించాలని కోరుతూ లేని పక్షంలో మేము విశాఖపట్నం ఎస్పీ గారిని కలిసి వారికి ఈ పరిస్థితిని వివరిస్తామని లేని ఎడల ఇది స్టేట్ వైడ్ గా కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని తెలియజేస్తూ జై భీములు తెలియజేసుకుంటున్నా. ఈరోజు